ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటీషియన్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి భిక్షాకు తగిలింది. పార్టీ ఫిరాయింపు కారణంగా ఆయనపై అనర్హత వేటు వేశారు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజ్. వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం క్రింద అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ కోరింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ విప్ లేల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై శాసనమండలి చైర్మన్ కోయే మోషనరాజు విచారణ నిర్వహించారు. ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. చివరకు ఎమ్మెల్సీ కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ అర్ధరాత్రి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జంగా కృష్ణమూర్తి 2009 నుంచి 2019 మధ్య పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మండలిలో విప్గా కూడా పనిచేశారు.